Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సీఎం అభ్యర్థిగా భువనేశ్వరి, టీడీపీలో కొత్త చర్చ. చంద్రబాబు రాజకీయాలలో చాలా చూశారు. ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ. ఈ రోజుకు చూసుకుంటే ఆయన కంటే ఎక్కువ కాలం సీఎంగా పాలించిన వారు 2 తెలుగు రాష్ట్రాల్లో లేరు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలు టీడీపీకి పెను సవాల్ లాంటివి. ఎందుకంటే 2024 ఎన్నికలలో టీడీపీ గెలవకపోతే ఫ్యూచర్ ఏంటో విశ్లేషకులు చెప్పనవసరం లేదు. ఆ పార్టీ వారికే బాగా తెలుసు. అందువల్ల సర్వశక్తులు ఒడ్డి మరీ టీడీపీ గెలవాలని చూస్తోంది. దాంతో ఇప్పుడు ఏ చిన్న విషయమైనా రాద్ధాంతం చేసి సానుభూతి పొందాలని చూస్తోంది. అందులో భాగమే భువనేశ్వరి ఎపిసోడ్. ఈ విషయంలో చంద్రబాబు ఎక్కువే చేస్తున్నాడు అన్నది వైసీపీ నేతల మాట మాత్రమే కాదు, మేధావుల మాట కూడా. టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాంటి వారు కూడా చంద్రబాబు ఈ విషయంలో చేసిన దానిని తప్పుపడుతున్నారు. చంద్రబాబు పెద్ద మనిషిగా ఆ విషయాన్ని అసెంబ్లీలో 4 గోడల మధ్యనే ముగించి ఉండాలని కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఇప్పుడు దానిని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే భువనేశ్వరి ఎన్టీఆర్ కుమార్తె. ఎన్టీఆర్ తెలుగువారి ఆరాధ్య దైవం. అందువల్ల ఆయన ఫ్యామిలీని ఏమైనా అంటే తెలుగు జనాల స్పందన భిన్నంగా ఉంటుందని, అది తమకు సానుభూతిగా మారి ఓట్ల వర్షం కురిపిస్తుంది అన్న అంచనాలలో చంద్రబాబు ఉన్నట్లుగా చెబుతున్నారు. అందుకే ఆయన తెలుగు ఆడపడుచుల ఆత్మగౌరవం పేరిట ఏపీ వ్యాప్తంగా కార్యక్రమాలు, నిరసనలకు పిలుపు. సరే, అది ఎలా ఉన్నప్పటికీ ఇప్పటికే భువనేశ్వరిని రాజకీయంగా బయటకు తెచ్చి ఏపీ జనాలలో ఆమెపై ఫోకస్ ఉండేలా చంద్రబాబు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో భువనేశ్వరిని స్టార్ క్యాంపెయినర్గా ముందుగా ఏపీలో టీడీపీ ఎన్నికల ప్రచారాన్ని చేయించాలని చంద్రబాబు చూస్తున్నారని అంటున్నారు. అంతేకాదు ఆమెతో పాటు ఎన్టీఆర్ కుమార్తెలను కూడా ప్రచారంలో ముందుంచాలని ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు. మరి ఇంతలా ఎన్టీఆర్ ఫ్యామిలీ మీద ఆధారపడుతున్న చంద్రబాబు 25 ఏళ్ల క్రితం ఆ మహానుభావుడికి చేసిన అన్యాయానికి బదులుగా ఇప్పటికైనా ఆ ఫ్యామిలీ వారికి అధికార పదవి ఇస్తామని చెబితే ఎంతో కొంత రాజకీయంగా మేలు జరిగే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. ఎవరూ కాదు, తన సతీమణి భువనేశ్వరిని టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటిస్తే అప్పుడు ఖచ్చితంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. అవన్నీ పక్కన పెట్టి కేవలం ప్రచారానికి సానుభూతికే ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకుని తానే సీఎం అవుతానని చంద్రబాబు అంటే అందులో కొత్త ఏముంది అని జనాలు పట్టించుకోకపోతే టీడీపీకి పెద్ద దెబ్బ. మరి చంద్రబాబు తన భార్యనైనా ఈసారి టీడీపీ తరఫున ముఖ్యమంత్రి చేస్తానని చెప్పగలరా? ఎందుకంటే ఆమెనే కదా వైసీపీ వారు టార్గెట్ చేసింది. టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా ఉంటుంది మరి.